జస్ట్ అమేజింగ్ విరాట పర్వం ట్రైలర్ వచ్చేసింది. రానా దగ్గుబాటి సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం విరాట పర్వం. వేణి ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి ఆదివారం ట్రైలర్ రిలీజ్ అయింది. రానా కామ్రేడ్ రవణగా సాయి పల్లవి వెన్నెలగా కనిపించారు. చిన్న ఎవడు పెద్ద ఎవడు రాజ్యం మీద రాజు ఎవడు సామ్యవాద పాలననే స్థాపించగల ఎదిగినాడు అంటూ రానా మాటలను వినిపించడంతో ట్రైలర్ మొదలవుతుంది. అతడు రాసే పుస్తకాలను చదివి హీరోతో తెలియకుండానే ప్రేమలో పడుతుంది సాయి పల్లవి. పుస్తకం రాసి నోడును చూడాలనుందంటూ అమ్మవారి దగ్గర మొదలు పెట్టుకుంటుంది హీరోయిన్. అలా అడిగిందో రవణ దళం ఊర్లో దిగుతుంది. అందులో లీడర్ రానాను చూసి మురిసిపోయింది సాయి. అంతేకాదు, ప్రేమ కోసం ప్రేమించిన వ్యక్తిని పొందడం కోసం తాను కూడా నక్సలైట్ గా మారుతుంది. కానీ ప్రజాసేవలో మునిగిపోయిన హీరోకు ప్రేమ అంటే గిట్టనట్లే కనిపిస్తున్నాడు. మరి అతడు వెన్నెల ప్రేమను అర్థం చేసుకుంటాడా? వీరి ప్రేమ ఏ తీరాన్ని చేరిందనేది ఆసక్తికరంగా మారింది. నీ రాతల్లో నేను లేకపోవచ్చు, కానీ నీ తలరాతలో మాత్రం ఖచ్చితంగా నేనే ఉన్నా. ఒక యుద్ధం ఎన్నో ప్రాణాలు తీస్తుంది, కానీ అదే యుద్ధం నాకు ప్రాణం పోసింది అన్న డైలాగ్స్ బాగున్నాయి. ఇక నక్సలైట్ల వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా అని ఓ పోలీసు అడగ్గా, మా ఊర్లో ఆడోళ్ళ మీద అత్యాచారాలు హత్యలు జరిగినప్పుడు ఏ పార్టీ రాలేదు, మా అన్నలు వచ్చిరు అని నక్సలైట్ల మంచితనాన్ని గురించి చెప్పాడు రాహుల్ రామకృష్ణ. ట్రైలర్ చూస్తుంటే వెండి తెరపై ఓ చిన్నపాటి యుద్ధమే చేయనున్నట్లు కనిపిస్తోంది. డి సురేష్ బాబు సమర్పణలో సుధాకర్ చేరుకుని నిర్మించిన ఈ మూవీకి సురేష్ బబ్బుల్ సంగీతం అందించారు. నవీన్ చంద్ర సీనియర్ ఉద్యమకారుడు రవణగా రగన్నగా ప్రియమణి కామ్రేడ్ భారతక్కగా నటించారు. ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో, అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.